హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మన కొత్త సెక్రటరేట్ అన్నమాట. ఇంకా త్వరలో అయితే ఇది కూడా ఓపెన్ చేస్తున్నారు. చూడండి నైట్ వ్యూ ఎట్లుందో. లైటింగ్తో అయితే ట్యాంక్ బండ్ అయితే కొత్తగా అనిపిస్తుంది. ఒక సైడ్ సెక్రటరేట్, ఒక సైడ్ అంబేద్కర్ గారి విగ్రహము. సో ట్యాంక్ బండ్ అంతా చేంజ్ అయిపోయింది. ఇదైతే నైట్ వ్యూ అన్నమాట, ఈవినింగ్ వ్యూ మీకు చూపిద్దామనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో నేను చేసినాను. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాము, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు డైరెక్ట్ మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాము. ఇది అంబేద్కర్ స్టాచ్యూ అనమాట, అవుట్ గేట్ దగ్గర ఉన్నా నేను. ప్రజెంట్ అయితే లోపలికి అలవలేదు మనకు. 125 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ అంబేద్కర్ స్టాచ్యూ అయితే. సో రేపు ఇది ఓపెనింగ్ ఉంది, మీ అందరికి తెలిసిన విషయమే. అంబేద్కర్ జయంతి కాబట్టి రేపు ఓపెన్ చేస్తున్నారు. సో 125 ఫీట్స్ అంటే వరల్డ్లో లార్జెస్ట్ అంబేద్కర్ విగ్రహం ఇదే అనమాట, మన తెలంగాణలో ఉంది. సో అదొకటి ప్రౌడ్ అనమాట, తెలంగాణ స్టేట్లో ఇంత పెద్దగా స్టాచ్యూ పెట్టడం అనేది. సో నైట్ వ్యూ అనమాట. సో లైటింగ్తో అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో మీరైతే అందరు రాండి, చూడండి. సో ఒక థ్రిల్ అయితే ఉంటుంది అనమాట చూసినప్పుడు అయితే. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. లోపలికి అలవ లేదు కాబట్టి మీ నేనైతే బయట గేట్ నుంచి అయితే మీకు వీడియో చూపిస్తున్నాను. సో రేపు ఓపెన్ చేసిన తర్వాత లోపలికి అలవ ఉంటుంది అందరికీ. ప్రజెంట్ ఇప్పుడు కొన్ని కొన్ని వర్క్ నడుస్తుంది లోపల కాబట్టి వర్క్ సంబంధించిన వాళ్ళనే లోపలికి అలవ చేస్తున్నారు. న్యూస్ ఛానల్ వలన అలవ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని అయితే ఇవన్నీ అలవ్ చేయట్లేదు. లోపల కొన్ని కొన్ని వర్క్ ఉన్నాయి రేపు, ఎందుకంటే రేపు ఓపెనింగ్ కాబట్టి. సో అవన్నీ అయితే ఫైనల్ టచ్ ఇస్తున్నాం అనమాట. దాని తర్వాత రేపు ఓపెనింగ్ అయితే ఉంటుంది. సో మీరందరూ రేపు ఓపెనింగ్కి వచ్చి గ్రాండ్గా చూడవచ్చు. పక్కన ప్రసాద్ ఐమాక్స్ అనమాట. సో మనకు అంబేద్కర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ సెక్రటరేట్ ఉంటుంది అనమాట. సో చూస్తున్నాను కదా, నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. చాలా నాకైతే చాలా నచ్చింది నైట్ వ్యూ. దగ్గర నుంచి చూస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి దగ్గరలో ఉంటే వచ్చి విజిట్ చేయండి. సో వీకెండ్ అప్పుడు మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, చూడవచ్చు, అన్నీ ఉంటాయి అనమాట ప్రతిదీ. సో మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. సో మనం ఇంకా ఈవినింగ్ అంటే ఈవినింగ్ టైంలో పోయినాము మనం, ఒక 6:30-7 పోయినాము. ఇంకా లేట్ నైట్ పోతే ఇంకా బాగుంటుంది లైటింగ్స్ కూడా అయితే. సో జూమ్ చేసి చూపిస్తున్నాను. సో పెద్ద విగ్రహం అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇది అయితే వీడియో అయితే.